అందరికి కూడా నేను ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. వారు చెప్పినటువంటి సూచనలు నేను చివరిలో ముగింపులో చెప్తాను. ఇక్కడ కొన్ని విషయాలు డెఫినెట్గా చర్చ జరగాల్సి ఉంది అని చెప్పి నేను భావిస్తున్నా అధ్యక్ష. దేశంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అధ్యక్ష, చాలా విచిత్ర విచిత్రమైన పోకడలు కూడా కొన్ని చూస్తూ ఉన్నాం. కొన్ని వింత వింత ధోరణులు కూడా అనేక సందర్భాల్లో వీఆర్ కమింగ్ అక్రాస్. అవి ఎట్లెందుకు జరుగుతున్నాయి, ఏంది అని ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అధ్యక్ష. ప్రక్రియలో, ప్రజాస్వామ్య ప్రక్రియలో, జాతి నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి ప్రతి వాళ్ళు కూడా దాన్ని తీవ్రంగానే ఆలోచించాలి అని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. ఏదో ఆషామాషిగా తూకిత్తా మైకిత్తా పార్టీ ఈ పార్టీ అట్లాంటి ఆ పార్టీ ఇట్లాంటి అని కాకుండా దేశంలో చెలరేగుతున్నటువంటి ధోరణులు, ప్రజల ఆలోచనలు నెరవేర్చుతున్నా, నెరవేర్చబడుతున్నా, నెరవేర్చబడకుండా మిగిలిపోయిన ప్రజల యొక్క ఆకాంక్షలు, ఆశలు, మధ్య మధ్యలో చెలరేగేటువంటి ప్రజల యొక్క ఆక్రోశాలు, వీటన్నిటి సమాహారంగా డెఫినెట్గా ప్రజాజీవితంలో ఉండేటువంటి వాళ్ళు దీర్ఘమైనటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన, చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. అట్లాంటి చర్చలకు వేదికనే ఈ పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి శాసనసభ అని నేను భావిస్తున్నాను అధ్యక్ష. శాసనసభలు, చట్టసభలు దురదృష్టవశాత్తు జబ్బలు చేసుకుంటూ మాట్లాడు, సబ్జెక్ట్స్ ఇచ్చిపెట్టి ఇంకేందో మాట్లాడు, రకరకాల పెడదూరలు కూడా శాసనసభలలో కూడా ఈవెన్ పార్లమెంట్లో కూడా కనపడతా ఉన్నాయి అధ్యక్ష. అది బాధాకరం. 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఈరోజుకు కూడా ఎందుకు నేను ఆ మాట అంటున్నాను అధ్యక్ష, పెడధోరణులు, విచిత్రమైన ధోరణులు, పక్షపాత వైఖరులు ఎందుకు కనపడవలసి వస్తుంది ఈ దేశంలో, ఏం కారణం? తీవ్రంగా మనం ఆలోచన చేయాలి ఈ విషయంలో. అవి మిటిగేట్ కావాలి. తాత్కాలికంగా ఉన్నా డెఫినెట్గా తీవ్రంగా మనం ఆలోచించి మిటిగేటెడ్ అధ్యక్ష. ఇక ఎప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా ఈసారి కూడా కేంద్రం పెట్టినటువంటి బడ్జెట్లో మనకు చాలా తీవ్రమైన అన్యాయం చేసింది, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. బడ్జెట్ చదివిన విజ్ఞులందరికీ తెలుసు. సింపుల్గా అధ్యక్ష, ఇక 96 కథలు చెప్పే బదులు దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒకటి రాదు. తీవ్రంగా మనం ఆల్రెడీ ఏమనుకోవాలి అధ్యక్ష, అది ప్రజాస్వామ్యమా, ఫెడరల్ స్ఫూర్తి? ఎప్పటి మాదిరిగానే ఇన్ని ఫెడరలిజం అంటారా, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదే అనుకోవన్నా? ఇక ఇది దేనికి సంకేతం? ఇది ఒక తెలంగాణ కాదు, ఇట్లా ఎవరి ఎడలో జరిగినా కూడా కరెక్ట్ కాదు. ఏ ఒక్క విషయంలో జరిగినా కూడా కరెక్ట్ కాదు. కొన్ని బస్సులు రాకపోతే ఎట్లా బాధ ఉంటుంది? డైట్ ఛార్జీలు కట్టలేని పిల్లలకు కడుపు నుండి తినలేకపోతే ఏ బాధ ఉంటుంది? డెఫినెట్లీ వీ వెల్కమ్ ఇట్. అవి ఉన్నట్టయితే తప్పకుండా దాన్ని సమీక్ష చేయవలసిందే, న్యాయం జరగాల్సిన సమస్య ఉంది కాబట్టి వారు చెప్పారు. వరదలు వచ్చినప్పుడు అనూహ్యంగా తాడిచేటది గోయిలు పడి, నేను అదే ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా పిలిచి మాట్లాడాను, మీరు ఏమైనా ఇచ్చిండ్రా, మనం జరిగినటువంటి వరద నివారణలో అక్కడక్కడ కొన్ని జరిగినాయి కదా, పర్టికులర్లీ గోదావరి ప్రాంతంలో అంటే ఇంకేమి ఇవ్వలేదు, నివేదికలు రాలేదు, వస్తే డెఫినెట్గా ఇస్తామని వారు చెప్తా ఉన్నారు. ప్రొవిజన్ కూడా ఉంది, బడ్జెట్లో కూడా పెట్టుకున్నాం. ఎందుకు మాట్లాడతారు? బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడుకున్న విషయాలు చెప్పారు. ఆ ముచ్చట ఎందుకు చెప్తారు? అక్కడ ఉంది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి, ఆ నీడ్ ఫుల్ఫిల్ కావాలనే సదుద్దేశంతో చెప్తారు. ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా చెప్తారు. అట్లనే ఓ రాష్ట్రం కూడా ఇంత దారుణంగా, ఇంకా ఘోరమైందంటే అధ్యక్ష, జరగకూడనటువంటిది. ఐఎమ్ సారీ, ఇంత ఇంత విశాలమైన భారతదేశంలో ఇంత డెమోక్రసీ మెచ్యూర్ అయిన తర్వాత, 75 సంవత్సరాల ప్రజాస్వామ్యం పరిడవిల్లిన తర్వాత, సింపుల్ అధ్యక్ష, చాలా సింపుల్. మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా చాలాసేపు మాట నేను టీవీలో చూసాను. ఒక ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది, లోకమందరికి తెలుసు, మన రాష్ట్రం నుంచి విడిపోయినాం. ఒక 495 కోట్ల రూపాయలు మనకు రావాల్సినవి వాళ్ళ ఖాతాలు వేసినారు అధ్యక్ష. అవి మాయమాకి ఇప్పిందా అని అడగబట్టి 7 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళు అధ్యక్ష, ఇది బయట చెప్పుకుంటే ఏమంటారు నాకు అర్థం కాదు. ప్రపంచ బ్యాంక్ ఇక్కడ తెలిస్తే మనం కొట్టేలు కొడతారు, అటాకాలు రాని కూడా రానియరు. ఇది కూడా సమస్యన ఈ దేశంలో. మనకు రావాల్సిన వాళ్ళే చెప్తారు, మీయే కరెక్ట్ అటు చేసినాము కరెక్ట్ చేస్తామని. 7 సంవత్సరాల నుంచి అడిగిపోయిన రికార్డ్ లాగా, అంటే ఇంత చీప్గా గిట్ల
దేశం జరపబడడం అనేది ఇక అది ఏది లేదు కదా అధ్యక్ష ఇక ఎట్లా ఉందంటే ఇంకా ఉల్టా మేము ఇయ్యం కాక ఇయ్యం ఏం చేస్తారో చేసుకపోయినట్టు. వెనకడ కిరణ్ కుమార్ రెడ్డి గారు అని ఒక ముఖ్యమంత్రి ఉండే ఇదే సభలు నేను నిలబడకని నిలబడి మాట్లాడినాను. ఈ హరీష్ వీళ్ళంతా గడబడి చేసి ఆ రోజు మాకు తెలంగాణకు నిధులేవి మాకు అతి ఏది అని గడబడి చేస్తుంటే మీరు ఎక్కదక్క మాట్లాడితే ఒక పైసా కూడా పెట్టబో ఏం చేస్తావు చేసుకోను ఏం చేసుకో చేసుకుంటే ఇప్పుడు ఎవరికి వచ్చింది అధ్యక్ష ఎవరికి వచ్చింది ఏం చేస్తావు చేసుకుంటే ఒక ఆడికి వస్తుంది. అంటే అంత మితిమీరి ఎవరైనా సరే అట్లా అహంకారపూరితంగా ప్రస్తుతం ఏదో ఈ నిమిషానికి మా చేతిలో అధికారం ఉంది కదా మేమే కర్తలం మేమే దర్తలం మేము ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి పద్ధతి ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దాన్ని ఎవరు కూడా మెచ్చుకోరు, అది ఎందుకు కూడా పనికిరాదు అధ్యక్ష, దురదృష్టం. ఈరోజు ఏంది అధ్యక్ష, మాటలు ఇక కూటలు దాటిపోయి పెద్ద గందరగోళం, ఉపన్యాసం వింటే మైకులు వలిగిపోయి రెండు రెండు గంటలు మూడు గంటలు పెద్ద భయంకరమైనటువంటి కథ. ఏందిరా కథ అని వెనుకకి మరి చూస్తే మంచినీళ్ళు దిక్కులేవు, సాగునీళ్ళు దిక్కులేవు, కరెంటు దిక్కులేదు, అంతకంతే ఇక కథ ఏంది. మంచినీళ్ళు ఎక్కడ దిక్కులేవు, ఢిల్లీ రాజధానిలో లేవు అధ్యక్ష. ఒక్కొక్క మాట ఏడిగిపోతానంటే ఓ ఇట్లా పోయి ఇప్పుడు పోయి ఏడిగిపోతావు అన్నట్టుంటుంది. మంచినీళ్ళు ఉండయి, కరెంటు ఉండయి, సాగునీళ్ళు ఉండయి, అది కథ. వెరసి మన భారతదేశం యొక్క చరిత్ర ఏంటంటే ఇది కథ. మినిమం బేసిక్ నీడ్స్ అవి కూడా కావు. దాని ఫలితం ఏంది అధ్యక్ష, 75 సంవత్సరం ఇన్ని సంపదలు ఉండి, ఇన్ని నీళ్లు ఉండి, ఇంత భూమి ఉండి, ఇంత ఖనిజ సంపద ఉన్నటువంటి రత్నగర్భ లాంటి ఈ దేశంలో ఈవెన్ టుడే అమెరికాలో ఎవరికన్నా పిల్లగానికో అమ్మాయికో గ్రీన్ కార్డు దొరికిందంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ దావత్ చేసుకొని పార్టీ ఇస్తారు అధ్యక్ష. యు నో మై సన్ గాట్ గ్రీన్ కార్డ్ ఇన్ అమెరికా, ప్లీజ్ కమ్ టు ద పార్టీ ఇన్ ద ఈవినింగ్ అని సాయంత్రం పిలిచి పార్టీలు ఇస్తాను. అంటే ఎక్కడున్నాం మనం, ఇప్పటికీ 20 లక్షల మంది అధ్యక్ష, బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు 20 లక్షల మంది భారతీయులు మన ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసుకున్నారు అధ్యక్ష, భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. ఎందుకు పోతారు అధ్యక్ష దేశం వదిలిపెట్టి, ఉన్న ఊరిని కన్నవారిని వదిలిపెట్టి వాళ్ళని పోతారా? చక్కదనం ఉంటే ఏమో ఎందుకు పోవాల్సి వస్తుంది? సిటిజన్షిప్ వదులుకునేటువంటి దౌర్భాగ్యమేంది? వేరే దేశంలో పౌరసత్వం దొరికితే ఇక్కడ దావతులు చేసుకునే దౌర్భాగ్యమేంది? అసలు ఏం జరుగుతుంది ఈ దేశం? భయంకరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ మధ్య నేను బయట ఒక మాట చెప్తా ఉన్నా, తమరు కూడా చూసుంటారు పేపర్లలో, ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు గెలుస్తానని నాయకులు గెలుస్తాను కానీ ప్రజలు ఓడిపోతారు అధ్యక్ష. అది దురదృష్టం, ఈ దేశం చేసుకునే దురదృష్టం.